నా పేరు వాస్తవ్ అండి. స్పెషల్ సినిమాకి డైరెక్టర్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాంటి సినిమాని మేము ప్రమోషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ సపోర్ట్ లేకుండా మేము ఇప్పటివరకు సినిమాని రిలీజ్ చేయగలిగేటంతటి స్థాయికి రాలేకపోయేవాళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే నా సినిమాని చక్కగా ప్రమోట్ చేస్తున్న బాపిరాజు గారికి వెరీ వెరీ థ్యాంక్స్. తర్వాత మా సినిమాకి పిల్లర్ అయిన అజయ్ గారు, ఆయన ఇచ్చిన ట్రమెండస్ సపోర్ట్, ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అకేషను మా జూన్ 7th మా మూవీ రిలీజ్ అని అనౌన్స్ చేయడానికి పెట్టిన ప్రెస్ మీట్ అండి ఇది. అలాగే మా సినిమా గురించి చెప్పాలంటే స్పెషల్ అయిన సినిమా, ఒక సోషియో ఫ్యాంటసిక్ సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్. తెలుగులో చాలా అరుదుగా వచ్చేటటువంటి జానర్ ఇది. తమిళ వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్న సెవెన్త్ సెన్స్ కానీ, గజనీ కానీ, చంద్రముఖి కానీ చేస్తున్న రెగ్యులర్గా చేస్తున్న జానర్. సో ఇది మన తెలుగు సినిమా అని చెప్పి మిగతా లాంగ్వేజ్లకి, తమిళ వాళ్ళకి కానీ మిగతా అందరికీ గర్వంగా చూపించుకోగలిగిన సినిమా అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది నా ఒక్కడ మాటే కాదు, సినిమా చూసిన సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి, సినిమా చూసిన ఎంతోమంది మిత్రులు చెప్పిన మాటలు ఇవి. ఇలాంటి సినిమా తెలుగులో వస్తున్నందుకు ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ గర్వపడతారు, మిగతా లాంగ్వేజ్ వాళ్ళకి చూపించుకొని మనం గర్వపడచ్చు. అలాంటి సినిమా ఇది. ఈ సినిమా జస్ట్ ఒక సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, దీనిలో ఒక అద్భుతమైన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలిమెంట్ ఉంది. అది ఏంటనేది సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఒక వాస్ట్, ఒక భారతదేశం మొత్తం సఫర్ అవుతున్న ఒక పెద్ద ప్రాబ్లమ్ని చాలా కరెక్ట్గా, నిజాయితీగా దాన్ని ఎలివేట్ చేయగలిగాం ఈ సినిమాలో. అలాంటి ఒక పర్ఫెక్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమా ఇది. జస్ట్ ఏదో ఒక రకంగా సినిమా తీసేసి, సినిమా హిట్ కొట్టేసి, ఒకసారి డైరెక్టర్గా ఎంటర్ అయిపోయిన తర్వాత ఏది పడితే అది చేయొచ్చు అనే ఇంటెన్షన్తో మేము ఈ సినిమా చేయలేదు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా తీయాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమా తీయాలి, పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తీయాలి తెలుగు సినిమాల్లో. ఎస్, ఇది కూడా ఒక మంచి సినిమా అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మొత్తం కౌంట్ చేసి గర్వపడే సినిమా తీయాలి అనే ఇంటెన్షన్తో మేము ఏదో ఫస్ట్ టైం తీసేవాళ్ళు రామ్ కామ్, 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టి రామ్ కామ్ తీసేసి వదిలేయచ్చు, కానీ మేము అలా చేయదలుచుకోలేదు. ఒక సాలిడ్ ఇంపాక్ట్ తెలుగు సినిమా మీద ఇవ్వగలిగిన సినిమా అయితే ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అలాగే సినిమా సోషల్ రెస్పాన్సిబిలిటీతో తీయటం ఒక్కటే కాదు, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్గా మనకు కూడా కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని స్ట్రాంగ్గా ఫీల్ అయ్యే టీమ్ మా స్పెషల్ టీమ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మేము గత 20 రోజులుగా సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్న 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద, తెలుగు సినిమాకి చాలా అవసరమైన ఇంపార్టెంట్ పాయింట్స్ని మీ ముందు అనౌన్స్ చేయాలి అనేది ఒక ప్రైమ్ ఇంటెన్షన్. అందుకే నేను ఈరోజు మీతో 3 పాయింట్లు మీ ముందు డిస్కస్ చేద్దామని వచ్చాను. ఫస్ట్ పాయింట్, మీకు అందరికీ తెలుసు తెలుగు సినిమా అనేది ఈ రోజున చిన్న సినిమా అనేది బూత్ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. నెలకొక్క సినిమా ఒక బూత్ సినిమా ట్రైలర్ స్మూచింగ్స్తోనూ, కిస్సులతోనూ, సెక్స్ సీన్స్తోనూ, వల్గర్ సీన్స్తోనూ నెలకొకళ్ళు ఒక ట్రైలర్ రిలీజ్ చేసి మొత్తం కంపు కంపు చేసేస్తున్నారు యూత్ని. ఈ రెండు సినిమాలు, ఈ సినిమాలు రావడానికి ఆద్యమైన సినిమాలు, అందరూ ఎంత గొప్ప సినిమాలైనా ఫాల్ అని అనుకోవచ్చు, కానీ కారణమైన రెండు సినిమాలు, ఒక అర్జున్ రెడ్డి, ఒక RX 100. తెలుగు సినిమాల లోపలికి ప్యాంట్ లోపల ఐస్ గడ్డలు వేసుకోవడం, స్మూచింగ్స్, సెక్స్, వల్గారిటీ అనే ఇంట్రడ్యూస్ చేసిన రెండు సినిమాలు, అర్జున్ రెడ్డి, RX 100, వాటికి బై ప్రోడక్ట్లుగా నెలకొక సినిమా రిలీజ్ అవుతున్న ఈ సెక్స్ సినిమాలు, వీటన్నిటి మీద మా జూన్ 7th సినిమా రిలీజ్ అయ్యే వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. మేము ఫైట్ చేస్తే ఇవి ఆగిపోతాయని కాదు, మేము ఫైట్ చేయటం వలన మీ అందరూ కూడా మాతో కలిసి వచ్చి, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిసి వచ్చి ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీని కంపు చేయకుండా చూసుకుంటారు అందరూ కలిసి అనే ఒక ఇంటెన్షన్తో మేము మొదలుపెట్టిన ఒక ఉద్యమం ఇది. గత 20 రోజులుగా ఈ ఉద్యమంలో మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ
నన్ను సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన 15 లక్షల మంది యూత్కి చాలా చాలా థ్యాంక్స్.